కాకపోతే నల్లగా అయిపోతాయి, నాకు సంబంధం లేదు. వేరే చూసినాడు రే, మేబీ పాములు ఉంటాయేమో. వాన పడిందా నానా? అది ఇది రైస్ అన్నం అన్నారా? వరి మందార చెట్టా నాన్న? అది కాదు కదా. అరే భలే ఉంది, అసలు కింద ఉంది పువ్వు. అరే భలే ఉంది, ఎంత బాగుందో చూడాడా. ఏమో చాలా కప్పలు ఉన్నాయి, మంచి నీళ్ళు బాధి కాదు. ఓ యా, ఐ కెన్ సీ దట్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. హలో, ఇక్కడైతే మేము నలుగురము ఊరికి బయలుదేరుతున్నాము, అందుకే ఆ సూట్ కేసులు. కాకపోతే నల్లగా అయిపోతాయి, నాకు సంబంధం లేదు. ఉండేది 2-3 రోజులే అయినా ఇన్ని సూట్ కేసులు తీసుకొని బయలుదేరాల్సిందే, ఎందుకంటే ఔటర్ వేర్లు, పజామాస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి కదా. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట, దారిలో కనిపించినవి వాటి గురించి. అంతా షుగర్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అదే పక్క పక్క. ఇదంతా ఇంత ఇండస్ట్రియల్ ఏరియా. ఇంతకీ ఎక్కడికంటే మా నాన్న వాళ్ళ ఊరికి. అది తిరుపతి నుంచి ఒక దాదాపు ఒక 20 మినిట్స్ ఉంటుంది. రేణిగుంట దగ్గర విలేజ్ అన్నమాట. ఊరంతా బంధువులే అనొచ్చు. కూడా ఆటోలోనే బయలుదేరాము, ఎందుకంటే ఎలాగో బయట ఊర్లకి అట్లా కార్లలో తిరుగుతారు, పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మా వారు మాత్రం బైక్లో వచ్చారు మమ్మల్ని ఫాలో అవుతూ, ఎందుకంటే ఇంకా బైక్ ఉంటే ఇంకా చుట్టుపక్కల తిరగడానికి ఫ్రీడమ్ ఉంటుంది. సాయంత్రం అలాగా నాన్న పిల్లల్ని కైకాడికి తీసుకెళ్తా ఉన్నాడు బండిలో. సో నేను మా వారు కూడా బయలుదేరాము. వాళ్ళు వెళ్తున్నారు అక్కడ. హలో, చూసినాడు రే, మేబీ పాములు ఉంటాయేమో. నన్ను దిబ్బ అంటారా? గట్టు అని కూడా అంటారు. గెనుమ్ గెనుమ్ గెనుమ్. పిల్లలకి ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా నాన్న వాళ్ళ ఊర్లో కైకాడికి రావడం. వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో కైకాడికి అయితే వెళ్ళారు. అక్కడ ఉండేదిరా, చూసావు కదా, ఆ కుక్కలు కరి చేస్తాయి, కాసుకో ఉన్నాయి చూడు. అసలే బయట నుంచి వచ్చావు బంగారు. సాయంత్రంగా వెళ్ళాం కదా, వెదర్ అయితే ఎంత బాగుందో అసలు, సూదింగ్గా గ్రీనరీతో పక్షుల సౌండ్స్తో చాలా ప్లెజెంట్గా ఉంది. ఏం క్రాప్ రా ఇది? అన్నం, రైస్. రైస్ అన్నం అన్నారా?
వరి యు కెన్ సీ గ్రెయిన్స్ రైట్ యా ఇనిషియల్ స్టేజ్ బట్ నేస్ డేంజరస్ అంటే వాన పడిందా నానా అది హెల్ప్ అంటే వీడ్ దీనికి దానికి డిఫరెన్స్ ఉంది కదా అవి ఎప్పి చేయాలి డిసిజన్ ఓ వీక్ నా డిసిజన్ వచ్చింది కాబట్టి మరి ఎల్లో లీఫ్ ఎల్లో లీఫ్ గా ఉన్నాయి చూడరా మామూలుగా వాటికే మందులు కొడతారు ఆ మందులు కెమికల్స్ అయితే ఇట్స్ నాట్ ఆర్గానిక్ రైట్ పైప్ లైన్ నీళ్ళు వస్తుంది ఎంత మంది కలిపి మనుషులు పెట్టి పీకినా సపోర్ట్ నాడాడా వీడ్స్ ఎక్కువ తెలుస్తుంది ఇది పీకడానికి కుదరదు మందు కొట్ట కదా యా నాటున్నారు చూడన్నానా బంచెస్ బంచెస్ ఉన్నాయి చూడు హర్షి బంచెస్ గా పిల్లలు ఆ బంచ్ మార్పు వస్తుంది ఒక చేతికి సరిపోతుంది కోసేటప్పుడు కూతురు అల్లుడు కూతురు పోతాయి పెద్ద టాల్గా ఉంటుంది చూడు అమరాత్తది వాళ్ళ దగ్గర మందార చెట్టా నాన్న అది కాదు కదా అరే భలే ఉంది అసలు కింద ఉంది పువ్వు అరే భలే ఉంది ఎంత బాగుందో నేను చూస్తాలే అరే ఎంత బాగుంది నాన్న బాబా అథెంటిక్ గా ఉంది అసలు అది వెల్ కదా అవునరా బాయ్ అది ఉన్నాయా జామకాయలు ఓ యా ఐ కెన్ సీ దట్ చేసినా కూడా కనిపించట్ల అక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ కొంచెం అప్పుడు నువ్వు నీళ్ళతో వచ్చావు అనుకుంటా కదా మనం ఒకసారి ఐ రిమెంబర్ అవును అమ్మో స్కేరీ కప్పు ఉంది చూడాడా అమ్మో చాలా కప్పలు ఉన్నాయి మంచి నీళ్ళు బాధ కాదు ఇది కదా నీళ్ళు అన్ని 48 feet అవి ఉన్నాయి చూడరా అవి రింగ్స్ ఆ రింగ్స్ 1.5 feet ఒకటి లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు కదా నాకు మొత్తం 6 months అంటాం కొంచెం దున్నలా అందుకని దీని దగ్గరికి రాలేవాడు ఈ నెలలు పోయాను అక్కడ దగ్గర అక్కడ ఒక అది వీడికి ఫలితం చేయలేవాడు వాడు ఇచ్చిండదే మాకు చేయలేదు కాబట్టి దానికి చేయడా అడుగు మరి ఇక్కడ కూడా బాగా ఉన్నారు చంపుకోండి ఆ మరికి నువ్వు అటు సైడ్ లోతుంది చూడరు అక్కడ అక్కడ తెలుస్తుంది అటు పోవాలంటే కూడా బాగా ఉంటాయి ఆయన పాలు ఉంటాయి
అక్కడ ఉన్నాడే వాటర్ క్లీన్ దీనికి నీళ్ళంటే ఆడ ఉన్నదే మోటార్ అది దీనికి ఈ మోటార్ నీళ్ళు ఆడ బీడు కనబడుతుంది వేకెంట్ దానికి అది వాటి దున్న వేసారి ఇది మందేనా లేదు రాయలు లేవు లేవు ఇది అక్కడ ఉంది ఒకటి మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎట్లా అంటామా ఓకే చూడు ఎంత బాగుంది హర్షి నెల ముందు కూడా వేస్తుంది అంటారు కదా అవును ఇదంతా మందేనా ఇది అంబేద్మా ఇది మందే మందే రా ఇది అది ఈ పక్కది కూడా అదే కదా చెప్పింది ఏందన్నా నేను బార్డర్లో పెట్టిన ట్యాక్సీ చుట్టూ ఆకై కడ ఈ కడ మాట్లాడతాయి ఆ రోజుల్లోనే వచ్చి అమ్మిన అమ్మాల్సి వచ్చిందంటే ఈ పక్కన ఉండే వాళ్ళు గొడవ నేడ మాకు ఫైర్ కావడం లేదు ఎన్నికలతో గొడవ నలగడి దగ్గర మనం అనిపించుకునేదని అంటే ఇది కాదేమో వాళ్ళకుల్ల అవునా ఓ అక్కడ ఇక్కడ థమ్స్ అప్ చెత్త అంతా పారేశారు ఇది వెళ్ళ ఇది అదేనా తిరగాల నాలుగు మాటలు వేసుకుని నీళ్ళు కట్టుకుంటే చేస్తారు అట్లంతా చేసినాం ఇప్పుడు చేయలేకుండా ఇచ్చేసాను జైన్లో అంటే కౌలుకి ఇచ్చారు కౌలుకి రా కౌలుకి ఇచ్చారు అదొక విలేజ్ స్ట్రైప్స్ ఉన్నాయి చూడు స్ట్రైప్స్ ఉంటాయి అలాగే కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ చీకటి పడే వరకు ఉన్నామన్నమాట తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము 3 డేస్ కూడా వ్లాగ్ చేశాను కాకపోతే రిమైనింగ్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి యాక్సిడెంటల్గా చిన్న చిన్న 3 గుడికి వెళ్తున్నాము మేము శివాలయానికి సో పిల్లలు ఇంకా లేవలేదు అందుకనే నేను మామూలు మాత్రం లేచి స్నానం చేసి గుడికి వెళ్ళొద్దాం వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఆరు మళ్ళీ వాళ్ళు వాళ్ళ తాత వెళ్తారు అని చాలా సాడ్ అనిపించింది వీడియో లూజ్ అవ్వడం ఎంత మంచి మంచి క్లిప్స్ ఉన్నాయో ఈవెన్ వెజిటేబుల్ హార్వెస్టింగ్వి అలాంటివి ప్రొడక్షన్ చేస్తున్నాము వర్షం పడుతుంది చిన్నప్పటి నుంచి వర్షమే ఉంది ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఉంది వాన ఈ గుడిని ప్రస్తుతానికి మా నాన్న కేర్ తీసుకుంటున్నారు సో అందుకని ఊర్లో ఉంటున్నారన్నమాట టెంపరీగా ఇంకొక రోజు అయితే గుడిమల్లం అనే ఊరుందన్నమాట మా ఊరికి దగ్గరలో అక్కడ గుడి చాలా పాపులరు చాలా ఓల్డెస్ట్ శివాలయం అంటారు ఈవెన్ మీరు గూగుల్ చేయొచ్చు గుడిమల్లం అని టైప్ చేస్తే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది అన్ఫార్చునేట్లీ ఆ వ్లాగ్ వీడియోస్ కూడా లూజ్ అయ్యాను నేను లక్కీగా ఈ ఫ్యామిలీ పిక్చర్ మాత్రం సేవ్ అయింది అది కూడా మా ఫ్యామిలీ గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల ఎవ్రీ టైమ్ ఇండియా ట్రిప్లో ఏదో ఒక వీడియోస్ లూజ్ అవుతూ ఉంటాను అలాగే ఈసారి కూడా ఈవెన్ కాళహాస్త్రి వ్లాగ్ వీడియోస్ కూడా అలాగే లూజ్ అయ్యాను సాడ్ థింగ్ రియలీ దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి వెరీ రా అండ్ రియల్ హోప్ మీకు నచ్చింది అనుకుంటా మా ఇండియా డైరీస్ 2024 పాటుగా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ట్రావెల్ డివోషనల్ వీడియోస్ చాలా వస్తున్నాయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్.